గుంతలమయమైన రోడ్డును పట్టించుకునే వారే లేరని రోడ్డుపై గ్రామానికి చెందిన యువకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. జనగాం జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్న చిటకోడూరు గ్రామానికి అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు పరిస్థితి అద్వానంగా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవలే గ్రామానికి వచ్చినప్పుడు రోడ్డు సమస్య విన్నవించుకుంటే నెల రోజుల్లో రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న రోడ్డు వేయించమని ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్డు వేయించి తమ ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావుల రఘుగౌడ్, గొల్లూరి ప్రమోద్, జోగు శివకృష్ణ, దయాకర్ రెడ్డి, ముఖస్వామి తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిటకోడు గ్రామం నుంచి మేము ఈరోజు రావడం జరిగింది. మా రోడ్డు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే జనగామ ప్రయాణం చేయడానికి కేవలం మాకు 3 నిమిషాలు, అలాంటిది రోడ్డు మీద 30 నిమిషాలైనా మేము గమ్యాన్ని ఏరుకోలేకపోతున్నాం. ఎంతో మంది దీన్ని రోడ్డు ప్రమాదంలో చాలా మంది గురయ్యారు ఈ రోడ్డుకి. అధికారులకు కూడా అది తెలుసు, ఎంతమంది వచ్చారు, ఎంతమందికి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఈ రోడ్డు వల్ల. అయినా కానీ ఎలాంటి స్పందన లేదు, ఇంకా ప్రాణాలు పోయే వరకు చూస్తారో ఏమో కూడా తెలుస్తలేదు. అందుకనే అతి త్వరగా ఈ రోడ్డుని బాగు చేస్తే అంత మంచిది, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ రోడ్డుని చేయాలని ఊరందరం మేము చాలా చాలా అంటే చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది. అయినా విని విననట్టుగా వెళ్లిపోతున్నారు. దాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటే మేమే వచ్చి ధర్నాలు వేయడం అది చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించాలి. చేస్తారు కానీ ఎవరు పట్టించుకోలేరు. ఎన్నోసార్లు ధర్నాలు చేసాం, ఎన్నోసార్లు కంప్లైంట్ చేసి కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఇచ్చేసాం. ఒక బస్సులు కూడా వస్తారు మన ఆర్టీసీ బస్సులు. అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా అర్ధ 5 నిమిషాలు రావాల్సిన అంబులెన్స్ అర్ధగంట పడుతుంది. ప్రాణ పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడి ప్రైవేట్ వెహికల్స్ అమ్మన్నా 100 రూపాయలతో అయింది, 500 రూపాయలు అవుతున్నాయి. ఎవరు వస్తలేరు. దీనికి పరిస్థితి ఏంటిది? ఇది రోడ్డు శాంక్షన్ అయితే అన్నారు మన స్కూల్ నుంచే, మరుగు రోడ్డు ఏసీ రోడ్డు. కానీ స్కూల్ విధానం నుంచే ఈ జనగం రోడ్డు ఎవరికి చేతులు వస్తారు? అసలు ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్డు 90 లక్షలట ఎవరు పెట్టుకుంటారు? అసలు ఈ పరిస్థితి ఏంటి అడగడానికి మాకు ప్రజలు ముందుకొచ్చినా కూడా చెప్పడానికి అధికారులు ముందుకొస్తారు. దీని పరిస్థితి త్వరలో పరిష్కరించాలని మనం చేసుకున్నాం. ధన్యవాదాలు. చిటకోడూరు గ్రామం మీద ఉంటే ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ రోడ్డు మీద పోయే ప్రయాణికులు సుమారు 10 గ్రామాల రైతులు కానీ పబ్లిక్ కానీ రాకపోకలు స్పందిస్తారు. ఎందుకంటే కేవలం ఇది గ్రేన్ మార్కెట్ కు ఇంకా సమీపంలో ఉన్న రోడ్డు కనుక మీదికి వెళ్ళి 10 గ్రామాల ట్రాక్టర్ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వీళ్ళందరూ విన్నవించి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారిని త్వరగా చొరవ తీసుకోవాలని మేము ఈ రోడ్డు ద్వారా మీకు విన్నవిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ఈ రోడ్డు మీద నుంచి వెళ్తున్నారు తప్ప ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ నిత్యం వెళ్తున్నటువంటి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూ ఈ యొక్క బురదకుంట నుంచి వెళ్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, వెళ్తున్నారు. ఒక ఆర్టీసీ బస్సు కూడా మరి వారు వాళ్ళు